రెండు దొంగ గారు రండి. నువ్వేం కంగారు పడకు, మనం మనం ఒకటే. పోలీసులు దొంగలు పాలు నీళ్ళల్లా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి సార్. మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళు ఉంటే చాలు సార్. రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్. సార్ ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్? ఏమీ లేదయ్యా, తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం. మా ఆవిడతారు బంధువులు ఓ కోతుల మందల బోల్డంత మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకలమే కూర్చుంది. అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మన పీకే రవ్వు, ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను సార్? అంటే ఈ బ్యాగ్ నీ బ్యాగ్ పుట్ట నాకెందుకయ్యా? కనకం వచ్చాయి. నేను రెడీ. ఈవిడే మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం సార్? ఈవిడ చీరలాగా. సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసే టైపే కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా. కానీ నువ్వు చీరలాగితే బోల్డన్ చీరలు వస్తాయట. మీకు ఎలా తెలుసా? నేనే చెప్పా. అంటే ఆ రోజు. అలా అనకు బాబు, నీ చేతిలో ఏదో మహత్యం ఉందట. ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు. లాగితే చీర ఊడిపోద్ది మేడం. నేను లాగితే ఊడిపోద్ది, నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది? ఊట బావిలోంచి నీళ్లు ఊరిలే చీరలు వస్తున్నాయి కదా. లేదు సార్, అంటే అది ఆ రోజు. ఏంట్రా పది మలిచుకున్నావు? మా సేఫ్ పీకారు గారంటే అనుకున్నావు? ఓడిపోయి పీకే అనుకున్నావు? లాగి పెట్టి కొడతా అన్న. తొందర కానీ నేను తీసుకొస్తాను మా ఆవిడ చెప్పాను. అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్ చాలా మందిలో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు. ఈ పెళ్లికే కాదు, ఈ జన్మ అంతా సరిపోవాలి. లాగు బాబు. అది నా బాబు కదా. తప్పదంటారా? తప్పదు, పట్టుపట్టు. ఏంట్రా ఇది, చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు? ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి, వచ్చినా రావచ్చు. అవును సార్, మేడం గారి కోరిక కాదు సార్. నువ్వు ముందు రావడు. ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరావు అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా? ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా. అల్లం చట్నీయా, బెల్లం వేసావా? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువ. కర్మ, ఈ చెవిటి మాలకలతో చచ్చిపోతున్నాను. నమస్కారం అండి. రా బాబు రా, కూర్చో. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు, రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు. బ్యాచిలర్స్తో ఇదే గొడవ. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమండి, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు, ఇంకో ఇడ్లీ కావాలంటే వెయ్యండి. పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుకుని తింటేలా? సంబంధాలు చూడరా. అవును, ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్, రోటి పచ్చడి రుచి వాటికి రాదు. కర్మరా బాబు, ఈ చెవిటి మేళాలతో చచ్చిపోతున్నావు. ఏంటి బాబు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పేయ్. అమ్మాయి పెళ్లి విషయం అండి. పెళ్లి పెళ్లి మా పెళ్ళా పాతికేళ్ళైంది అయ్యి, అన్యోన్యత ఇంకా పోలేదు. అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, చాలా సంతోషం. హోరి, మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప. నాకీ తిప్పలేంట్రా, పొద్దున్నుంచి ఫుడ్తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి నాకు కాదు, మీ అమ్మాయికి మా గుప్తాకి చేయాలి. ఏంటి, మీ పెళ్లి మేము దగ్గరండి జరిపించాలా? దానికి ఇంత మొహమాటం ఎందుకు బాబు? కట్నం 10 లక్షలు కావాలట. ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూజ చేసినట్టున్నాడు. మొహమాట పడకు బాబు, ఇంకా ఏమన్నా ఉంటే అడుగు. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరు గొంతు పిసికి మిమ్మల్ని పూడ్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను. ఇష్టమైతే అదే చెయ్యి, ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి, తాడి కడితే ఏమిటి, ఏదైనా పెళ్ళే. ఇదిగో నువ్వేం టెన్షన్ పడకు, ముందు అలాగే ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతా. మా ఇద్దరిని చూడు. హోరి నాయనో. మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం. నేను చెప్పేది అర్థం చేసుకోండి,
నీ అమ్మాయి పెళ్లి అసాధ్యం కోలా. పెళ్ళి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా? నేను అరేంజ్ చేస్తాను కదా. పనిలో పని, మా అమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూడు బాబు. ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మారుమ్రోగుతుంటే వినాలని ఆశగా ఉంది. ఇక నా వల్ల కాదు, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి. పైకి రండి చెప్తా. ఏమిటి, పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా? దానికేం భాగ్యం? పాపం వెనక ముందు ఎవరూ లేరు, అన్నిటికీ మన మీదే ఆధారపడ్డాడు. అలాగే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఇప్పుడా ఎవరి గురించి నువ్వు చెప్పేది? ధర్మ గురించా? అతను కాదే, మరో ఆరడుగుల బుద్ధి అవుతారు ఉందిగా ఆ శాల్తి. ఓ, గుప్తా గురించా? ఏంటి గుప్తా గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ చూసి మనసు పారేసుకుంది. ఓ, అలా పారేసుకున్న తిరిగిచ్చి చేతులు దురిపేసుకున్నా రకం మా వాడు. అది కాదండి, తను కూడా మా ఫ్రెండ్ ని లవ్ చేయొచ్చు కదా. మా వాడిది కొంచెం మందం చర్మం, ప్రేమైనా దోమైనా ఏమీ చేయలేవు. మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఒకరికొకరు టచ్ అవ్వాలంటే ఏం చేయాలి? నన్ను విసిగించకండి, విని విని నా చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు రామ రామ అను శివ శివాను, ఏది ఏమైనా మన అమ్మాయి నా గుప్తాకే ఇచ్చి పెళ్లి చేస్తాను, అదంతే. అదేం కుదరదు, అమ్మాయి పెళ్లి ఆరు నూరైనా నూరారైనా ఆ గుప్తాతోనే జరిగి తీరాలి. చూడండి, అమ్మాయి పెళ్లి ఆ గుప్తాతో జరగకపోతే నేను నూతిలో పడి చస్తాను. మొహమాటమేమి లేదు. పిసికేస్తావా? నేను చచ్చైన అమ్మాయికి గుప్తాను ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎవడు ఆపుతాడో చూస్తాను. ఏమయ్యా ధర్మ, నువ్వు చెప్పవయ్యా. చూడవయ్యా ధర్మ, మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడని నేనంటుంటే కాదట్టుకోండి. అలాగందా, మీరు ఆగండి. అది కాదయ్యా ధర్మ, మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడంటే కాదంటున్నాడు. రాజుగారు, భిన్న అభిప్రాయాలతో తనువు చావడం చూసాం గానీ ఇలా ఏకాభిప్రాయంతో కొట్టుకు చావడం ఇక్కడ చూస్తున్నాం. ఓ పని చేయండి, గుప్తాకిచ్చి పెళ్లి చేసేయండి. గుప్తా వైజయంతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడాలంటే ఏం చేయాలి? ధాన్యం ఉంది, మన ఓడికి పై చూపు కానీ కింద చూపు లేదు కదా. తను వచ్చే దారిలో నూనె పోసామనుకో, అడుగు పెట్టగానే జర్రుని జారి వైజయంతి మీద పడతాడు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు గోడ కొట్టినప్పటికలా అతుక్కుపోతాడు. నువ్వు పెళ్లి ఏర్పాట్లు బాగానే ప్లాన్ చేసావు కానీ మరి బ్యాండ్ మేళ సంగతి ఏంటి? బాబు, మొహమాట పడి ఈ మాటలు ఒప్పుకోవద్దు. పెళ్ళైన వెంటనే శోభనం జరిపించాలి. మీ ఇద్దరికైనా ఏమిటి నువ్వు అనేది? పాలకొల్లు బ్యాండ్ మేళాన్ని మించింది మరి ఒకటి లేదు. బ్యాండ్ మేళం భోగ మేళం ఎక్కడి నుంచి వచ్చినా గానీ చెవిటి మేళం మాత్రం ఇద్దరే. అలాగా, నేను బయటకు వెళ్తున్నాను, నీకు ఏమైనా కావాలా? అదే కావాలి మాకు. అలాగే ఎర్రదాకిళ్ళియాగా ఇప్పుడే పట్టుకో, అది నువ్వు వేస్తావే. ఇదిగో నూనె తెప్పించండి, గబ 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 పోసేద్దాం. ఎక్కడికి? ఏమైంది తాత? దీన్ని ఇక్కడ షాక్ అంటారులే, అది కొట్టింది. నీకిద్దరు మనుషులు కలపడం అంటే చాలా ఇంట్రెస్ట్. చాలు, అదే నేను ఇక్కడ ఆయిల్ పోసేస్తాను, మీరు ఆ జామోదిని పెద్ద పెద్ద కేకలతో పిలవండి, వచ్చి పడిపోతాడు. నేను ఇక్కడ పడిపోదును. మీరు ఇక్కడ ఉంచండి, మా వాడు పైనుంచి జరుగుతుంది సార్, మీ మీద పడతాడు. ఓ పని అయిపోతుంది, ఏమండి మీరు పక్క తప్పుకోండి, పొరపాటు మీ మీద పడినా పడతాడు, అసలే బారుకోలేడు. రెడీ రెడీ. మీ ఆయిల్ ప్రేమ సక్సెస్, ఇప్పుడు పిలవండి. గుప్తా, గుప్తా, గుప్తా గారు త్వరగా రండి. మిత్రమా త్వరగా రా. గుప్తా, గుప్తా గారు తొందరగా రండి. వీళ్ళ అమ్మలాగా ఇడి కూడా చెడు పెట్టింది ఏంటి? గుప్తా, గుప్తా. రామిత్రమా, కమింగ్. ఏమిటి అరుపులు కేకలు, ఏమైనా జరిగిందా? ఏదో జరుగుతుందో అనుకున్నావు, ఏది జరగలేదు. ఏంటి అనుకున్నది అనుకున్నది జరిగిపోయిందా? నువ్వు వస్తే జరుగుతుంది, అక్కడ వెయిటింగ్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళా లేదు, బుట్టే ప్రతి ఓడు సత్తాడు. ఓ కలగాలం పాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే సత్తా గుండాలు. ఏ అందమైన ఈ జీవితానికో అర్థం పథకాలో, కొట్టి మందిలో కోటు గాడిదారు ఏ పథకాలు. ఇక్కడ వర్కౌట్ అవ్వాల్సింది అక్కడ వర్కౌట్ అయింది. జరిగింది వేరు, ఊహించింది వేరు.